कांग्रेस पार्टी सीनियर नेता माजी पार्लमेंटेरियन नंदी एल्लय्य अकाल मृत्युवात पड्डारु। ఈ సంఘటనతో कांग्रेस पार्टी దిగ్భ్రాంతికి గురైంది। నంది ఎల్లయ్యతో ప్రత్యేక అనుబంధం ఉన్న पार्टी సీనియర్ నేత వి హనుమంతరావు మన దగ్గర ఉన్నారు। నంది ఎల్లయ్యతో ఎలాంటి అనుబంధం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సరే ఈ రోజు మీ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య గారు అకాల మృత్యువాత పడ్డారు, ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి? నాకు చాలా బాధగా ఉందండి। నాకు ఆయనకు ఆల్మోస్ట్ ఒక మినిమం 45 ఏళ్ల నుంచి పరిచయం, 45। ఆయన ఎప్పుడైతే కార్పొరేటర్ అయ్యాడు, ఆయన స్వామి గారు ఇద్దరు ముషిరాబాద్ కేలుగర్ రిజర్వ్ కేలుగర్ జనరల్ కేలు, ఆ తర్వాత తెలంగాణ మూమెంట్లో వారి ఎంబడి పనిచేయడం చెన్నారెడ్డి గారి నాయకత్వంలో అట్లా పరిచయం అవుతూ, ఆ తర్వాత నేను యూత్ కాంగ్రెస్, తర్వాత పిసిసి ఏది యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారితో పరిచయాలు, ఆయన 1980లో లోక్సభ నిలబడడం, ఆనాడు వెంకటస్వామి గారు మంత్రిలో చేరడం, ఈయన లోక్సభ నిలబడడం, 5 సార్లు సిద్దిపేట నుంచి గెలిచాడు, ఆ తర్వాత 2 సార్లు రాజ్యసభకు వచ్చాడు, 2014లో మళ్ళీ ఆయనకు ఇది నాగర్ కర్నూలు సీటు ఇవ్వడం జరిగింది। నాగర్ కర్నూలు గెలిచాడండి, చూడు ఆయన ఓటమి అనేది ఎక్కడ లేదు, అప్పుడు 5 సార్లు గెలిచినా 2 సార్లు ఓడిపోయినా మళ్ళీ ఆయన పబ్లిక్తో సంబంధాలు పెట్టుకునే వ్యక్తి, ఆప్యాయతకు విలువడం పార్టీ మారి అలవాటు లేదు। ఆయన ఎంబడి గెలిచిన 2014లో ఆయన ఎవరు సుఖేందర్ రెడ్డి గారు మిర్యాలగూడ నుంచి గెలిచి ఆయన టీఆర్ఎస్లో చేరాడు। ఈయన మాత్రం ఎన్ని ఒత్తిడిలు వచ్చినా పార్టీ మారలే, కానీ నా ఎంబడి రాజ్యసభలు ఉండే ఎప్పుడు కూడా కాంగ్రెస్ డిబేట్లో పార్లమెంట్లో కానీ హిందీ ఇష్యూలో ప్రతి పార్లమెంటులో ఏదైతే పార్లమెంటరీ కమిటీలలో పార్టిసిపేట్ చేయడం ఆయనకు అలవాటు, ఏ రాష్ట్రాలు ఉండే పోయే అలవాటు। మొన్న గెలిచాడు 2014లో 19, ఒక్కడే ఒక్క ఎంపీ మిగిలిండండి, ఆయన కూడా మనం టికెట్ ఇవ్వలే, అయినా బాధపడలే, లోపల బాధపడ్డాడు, నా అటువంటి లైక్ మైండెడ్ పీపుల్ దగ్గర తన బాధని ఎక్స్పోజ్ చేశాడు, కానీ పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలే। ఆయన నిజంగా లేని లోటు నేను ఆల్రెడీ 10 జనపద్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చా, ఇట్లా అంటే వాళ్ళకు పిల్లలు ఉన్నారంటే పిల్లలు లేరు, వైఫ్ లేదు, తమ్ముని కొడుకుని ఆయన సాధుకుంటుండంటే నంబర్లు ఇచ్చా, తప్పనిసరిగా నేను అనుకుంటా బహుశా మా శ్రీమతి సోనియా గాంధీ గారు తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, కానీ ఇవాళ పార్టీ రోజు రోజు లాయలిస్టులు పార్టీ జెండా మోసిన వాళ్ళు వాళ్ళు పోవడం అనేది బాధ, ఇతర పార్టీల వాళ్ళు వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, కానీ ఒరిజినల్ పార్టీ వాళ్ళు అట్లనే ఉంటున్నారు, కాబట్టి ఏదైనా నందిల్లే లాంటి నాయకుడు పోవడం, అందులో రేపు క్విట్ ఇండియా మూమెంట్, ఒకరోజు మాత్రం ఆయన చనిపోవడం కాంగ్రెస్కు తీరేని లోటు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని నా ప్రగాఢ సంతాపం, యాజ్ ఎ ఫ్రెండ్గా యాజ్ ఎ కొలీగ్గా నాకు నిజంగా నా ప్రగాఢ సంతాపం, తప్పనిసరిగా ఆయన సేవలను మనం గుర్తించి వచ్చేతరం వారు అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలనేది నా ఉద్దేశం। సాటి ఆయన 6 సార్లు పార్లమెంటేరియన్ గెలిచారు, మీరిద్దరూ కలిసి ఢిల్లీలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయా, ఏదైనా ఉద్యమాల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా పార్లమెంటులో ప్రెసిడెంట్ దగ్గర ఇవ్వాలన్నా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ, అదేవిధంగా మన గతంలో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ ఏ మీటింగ్ కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో కాదు అనేది ఎప్పుడు చెప్పకపోయేది, పిలవంగానే వచ్చేది, అందులో ఆయన ఎక్కువగా హిందీలో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునేవాడు, హిందీ కమిటీలోనే ఎక్కువ ఉండేది,
ఇంకోటి ఆయనకి ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలు అంబేద్కర్ మాకు అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలి అని ఇందిరా గాంధీ ఎప్పుడు గాని రాజీవ్ గాంధీ ఎప్పుడు గాని సోనియా గాంధీ ఎప్పుడు గాని కూడా నంది అల్లయ్య ఎవర్ గ్రీన్ కాంగ్రెస్ మనిషి ఉండే అది ఆయన గుర్తింపు ఎప్పుడు కూడా అన్యాయం జరిగిందని లోపల బాధపడ్డాడు కానీ బాహాటంగా అయ్యో నాకు మాట వరుస కూడా చెప్పలేదని బాధపడ్డాడు అధిష్టానంతో ఆయన ఏ విధంగా మసలుకునేవారు మీరు అధిష్టానంతో కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన ఏ విధంగా మసలుకునేవారు మీరు ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఆయన ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంటే పడి సచ్చేవాడు ఎవడన్నా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే డిబేట్లు కానీ సంటోలాల్లో కూర్చున్నప్పుడు కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే సహించేవాడు కాకపోతుండే అరే క్యాబులరే భయ్ మన కాంగ్రెస్ అని గట్టిగా మాట్లాడేవాడు అది నేను ఎన్నో సందర్భాలలో చూసిన అదే విధంగా ఆయన పార్లమెంట్ సమావేశాలలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడిన దానికి దీటైన జవాబు చెప్పేవాడు అన్నిటికంటే ఆయన ఎక్కువగా జిల్లాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలలో పాటుపడేవాడు రైల్వే లైన్ రావాలని చాలా రోజుల నుంచి ఆయన ట్రై చేశాడు ఎందుకంటే సిద్దిపేటకు లేదు లైను ఈ ప్రాంతం లేదని ప్రతిసారి కూడా రైల్వే మీటింగ్లో మాట్లాడేవాడు అది పార్టీకి అధిష్టానానికి లాయల్గా ఉంటూనే స్థానికంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు అని చెప్తున్నారు అట్లాగే రాజకీయ నాయకులు అయిన తర్వాత కొన్ని లోపాలు ఉంటాయి కానీ నంది ఎల్లయ్య గారికి మాత్రం ఎలాంటి లోపం లేకుండా నికార్సుగా పార్టీ కోసం పనిచేసిన ఏకైక వ్యక్తి అని కూడా చెప్తున్నారు వ్యక్తిగతంగా కూడా తనకి అభినవ సంబంధం ఉండేదని కూడా విహెచ్ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్